సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగ యువకుడిని మోసగించి 19 లక్షల నగదు కాజేసిన ఘరానా మోసగాళ్లను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి మండలం హాఫ్పేట గ్రామానికి చెందిన బల్లూరి జాన్ బాబు అనే నిరుద్యోగ యువకుడిని హైదరాబాద్ దిల్చుక్ నగర్కు చెందిన మల్లెల్లు రాధాకృష్ణ, బోరుబండకు చెందిన మానేపల్లి అప్పలరాజు, నెల్లూరు జిల్లాకు చెందిన కాదర్ అమిత్ షా భాషాలు మరో ఇద్దరితో కలిసి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. సచివాలయంలోని రెవెన్యూ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇప్పిస్తామని దీనికి సంబంధించిన నకిలీ ఆఫర్ లెటర్ కూడా చూపించడంతో నమ్మిన జాన్ బాబు వారికి విడతల వారీగా 19 లక్షల రూపాయలు చెల్లించాడు. అయితే ఎంతకీ ఉద్యోగంలో చేర్పించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి నిందితుల కోసం గాలిస్తున్నట్లు డిఎస్పీ స్నేహిత చెప్పారు. గవర్నమెంట్ సీల్ సిగ్నేచర్ అన్ని కూడా ఫేక్ చేసి ఇలాంటి ఒక ఆఫర్ లెటర్ మన పిటిషనర్ కంప్లైంట్కి ఇచ్చి అతను మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఆఫర్ లెటర్స్ని కూడా నమ్మొద్దు. ఇవన్నీ ఫేక్ అని వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. పైన పూర్తి విచారణ చేయడం జరిగింది. ఈరోజు మొదటిగా జరిగిన దాన్ని కూడా ఇవన్నీ పంపించడం మోసం చేసిన డబ్బు 19 లక్షలు అంటే 10 లక్షల 50 వేలు ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. ఇంకొక ఒక ఇద్దరు ఉదాయం ఇంకా మిగిలి ఉన్నారు, వాళ్ళని కూడా వెతికి క్యాచ్ చేయవలసి ఉంది. వాళ్ళని క్యాచ్ చేసి రిమైండ్ అమౌంట్ వాళ్ళ గురించి రికవర్ చేస్తారు. ప్రస్తుతానికి మనకు నేను తెలిసిన వాళ్ళు 4 ఉన్నారు. ఇంకా కొంతమంది ఒక కంపెనెంట్ నుంచి తీసుకున్న పిటిషన్లో అతనికి ఒక జాబ్ ఇస్తామని చెప్పి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ జాబ్ కొంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఆ జాబ్ కావాలంటే కొంత డబ్బు పే చేయాలని చెప్పి మోసం చేసిన కేసు ఒకటి రిజిస్టర్ చేయగలరు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ లోపలికి పోతే దీంట్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. దీంట్లో సెక్రటేరియట్లో ఒక జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇస్తాము, రెడీగా ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఆ జాబ్ కావాలనుకుంటే ఒక 20 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి మొక్క పెట్టే మాటలు చెప్పి ఈ విక్టిమ్ నుంచి 19.5 లక్షల వరకు వసూలు చేసినట్టు అయింది. సో దీంట్లో మనకి ఇప్పటి వరకు ఒక 4 అక్యూజ్డ్ క్యాచ్ చేసి ఉన్నాము. ఈ 4 కూడా ఒకరు షేక్ కాదర్ అలీ పాషా, అలాగే మల్లెల రాధాకృష్ణ, అలాగే మానేపల్లి అప్పలరాజు అనే 3 ప్రస్తుతం మనం కస్టడీలో తీసుకున్నాము. అలాగే మిగిలిన వాళ్ళు ఇంకొక 2-3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మిగిలిన అక్యూజ్లు కూడా క్యాచ్ చేయవలసిన అవసరం ఉంది. దీంట్లో వీళ్ళు చేసిన ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఆఫర్ లెటర్, ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే వీళ్ళు ఒక ఫేక్ ఆఫర్ లెటర్ని కూడా, అంటే జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఆఫర్ లెటర్ని కూడా తయారు చేసి దాన్ని కంప్లైంట్కి ఇచ్చారు. సో ఆ ఆఫర్ లెటర్ని చూసి ఇది ఒరిజినల్ ఆఫర్ లెటరే అనుకుని వాళ్ళు మోసపోయి మరింతగా ఎక్కువ డబ్బులు చెల్లించి జాబ్ కోసం నష్టపోయారు. సో ఈ రకమైన జాబ్ ఫ్రాడ్స్ అనేవి మన చుట్టుపక్కలే మన కళ్ళ ఎదురుగానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకి, ప్రత్యేకంగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారందరికీ కూడా చెప్పేది ఏంటంటే కష్టపడి సంపాదిస్తేనే జాబ్ అనేది దొరుకుతుందండి. ఇట్లాంటి ముఠాలని అలాగే